తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడేళ్ల పాపపై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. అనంతరం దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైంది. ఏఎంపురంలో నివసించే చిన్నారిపై అదే గ్రామానికి చెందిన సుశాంత్కి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానంటూ మాయామాటలు చెప్పి చిన్నారిని తీసుకువెళ్ళి అత్యాచారం చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాడు. ఈ ఘటన పట్ల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని అన్నారు. చేసుకుంటున్నా ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఇరేస్ట్ చేస్తున్న పనులేంటి? ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది నార తీశారయ్యా? దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈరోజు చనిపోయారు. ఎంతమంది తొక్కి నార తీసావు? ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు? ఎందుకు నేరస్తులకి